హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఈరోజు గులాబ్ జామ్ పగలకుండా స్మూత్గా టేస్టీగా ఎలా ఉండాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఎంటీఆర్ 175 grams పౌడర్ని ఒక బౌల్లో వేసుకున్నాను. కుండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ మిక్స్ చేస్తూ చపాతీ ముద్దను ఎలాగైతే చేస్తామో ఆ విధంగా మిక్స్ చేయాలి. ఎక్కువ ప్రెజర్ అవ్వకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. పొద్దు రెడీ అయ్యాక ఒక బౌల్లో మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉంచాలి. ఈ 10 మినిట్స్లో షుగర్ సిరప్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్లేవర్ కోసం కొన్ని యాలకులు పెంచుకోవాలి. 3 కప్పులు షుగర్ బౌల్లో వేసుకున్నాను. 3 కప్పులు షుగర్ కాబట్టి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. మంట లోలో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది రెడీ అవుతూ ఉంటుంది, మనం ఏం ప్రాసెస్కి వెళ్ళిపోతాం. కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రౌండ్స్ బాగా రావడానికి, నేనైతే నెయ్యి యూజ్ చేసాను కొంచెం టేస్ట్ కోసం, చేతికి రాసుకొని ఈ విధంగా పగుళ్ళు లేకుండా రౌండ్గా చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ పగుళ్ళు లేవు. ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. మధ్యలో సిరప్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని బౌల్ రెడీ చేసుకున్నాను. బాగా కాలింది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఉండలు ములిగేంతగా వేసుకోవాలి ఆయిల్. ఎక్కువ హీట్ చేయకూడదు, లైట్గా హీట్ చేసుకోవాలి. మనం రెడీ చేసిన ఉండలని ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. తక్కువ మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మంట పెట్టకూడదు, మంట పెడితే ఒంట్లు మాడిపోతాయి. లైట్గా పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. చూసారా పగులు లేకుండా ఎంత బాగా వచ్చాయో. పంచదార పాకం రెడీ అయిపోయింది. మనం కుండ చేసుకున్న యాలకుల పౌడర్ అందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం లైట్గా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఉండ ఇన్సైడ్ ఎలాగుందో చూద్దాం. బాగా ఉడికింది, ఇలా తిన్నా కూడా బాగుంటాయి పాకం లేకుండా. ఓకే, మన ఉండలు రెడీ అయిపోయాయి, చక్కగా వేడిగా ఉన్నాయి. పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఉండలన్నింటినీ పాకంలో వేసాను. వేడిగా ఉన్నాయి కాబట్టి బేగా పీల్చుకుంటుంది పాకాన్ని. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2 మినిట్స్ తర్వాత పాకంలో నుంచి వేరు చేసేయాలి గులాబ్ జామ్స్ అన్నింటినీ. దీనివల్ల ఏమవుతుందంటే మెత్తగా గుంటలు అయిపోకుండా విరిగిపోకుండా స్మూత్గా ఉంటాయి. పంచదార పాకం చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ గులాబ్ జామ్లో వేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. పిస్తాతో గార్నిష్ చేశాను, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.